తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా 50 రోజుల గడువు మాత్రమే ఎన్నికలకు ఉంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ మన తెలుగు రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. నవంబర్ 30న రాష్ట్రమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణకు సంబంధించి సిఈసి రాజకుమార్ వివరాలు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, మొత్తం 3.17 కోట్ల మందికి ఓటు హక్కు ఉందని, వీరిలో 1.58 కోట్ల మంది పురుషులు, 1.58 కోట్ల మంది మహిళల ఓటర్లు ఉండడం విశేషం. తెలంగాణలో స్త్రీ పురుష ఓటర్ల సంఖ్య సమానంగా ఉందన్నమాట. ఈ దఫా కొత్తగా 8.11 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే నెల 10న నామినేషన్లు స్వీకరిస్తారు. 13న స్క్రూటీ, 15న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్ 31న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సగటున 897 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉంటుందని ఈసీ వెల్లడించారు. 50 రోజుల్లో ప్రజాభిమానం చూరుకునే పార్టీ ఏదో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.